ప్రియమైన ప్రజలారా, నిజంగా మీరు మాకు ప్రియులే. ఎందుకంటే ఏదో నోటి మాటతో మేము పలికిన మాటలు కాదు, ఏదో పెదాలతో పాడిన పాటలు కాదు. మీరందరూ మాకు ప్రియులే. ఎందుకంటే దేవునికి మీరు ప్రియులు కాబట్టి మాకు ప్రియులు. దేవునికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి మాకు కూడా మీరంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టమే మమ్మల్ని ఇంత దూరం నడిపించింది. మంచి నిద్ర పట్టే సమయానికి మేలుకోవాలి, 4 గంటలకు తయారవ్వాలి, సిద్ధపడి ఇంత దూరం ప్రయాణం చేసి రావాలి, ఎక్కడో బళ్ళు పెట్టి నడుచుకుంటూ మీ వీధుల్లోకి రావాలి, ఒక దగ్గర నిలబడి 5-10 నిమిషాలు నిలబడి మీకు మాటలు చెప్పాలి, పాటలు పాడాలి. ఇవంతా ఊరికే సులువుగా జరిగిపోయే విషయాలు కాదండి, చాలా శ్రమ. ఇందులో చాలా చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులైన వారు ఉన్నారు, స్త్రీలున్నారు, పురుషులున్నారు, అందరూ ఎంతో కొంత శ్రమ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం కాబట్టి. మీరెవరు కూడా నరకానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి, మీరందరూ మేము వెళ్ళబోయే పరలోక రాజ్యానికి మీరు కూడా రావాలని మా కోరిక కాబట్టి ఇక్కడ రాగలిగాం. దీనికోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాం, మరి మీ దీనికోసం మా ఆరోగ్యం ఖర్చు పెట్టాం, మీకోసం మా సమయం ఖర్చు పెట్టాం. ఇది వృధా కాకూడదని మా ఆశ. ఎప్పుడు వృధా కాకుండా ఉంటుందంటే ఈ 4 మాటలు మీ చెవిలో పడితే, ఆ పడిన మాటల్ని మీరు ఆలోచించగలిగితే, ఆలోచించిన తర్వాత యేసు ప్రభు ప్రేమను మీరు అంగీకరించగలిగితే మా ప్రయాసం వ్యర్థం కాదు. ఒకప్పుడు ఎవరో మాకు ఇలా చెప్పారు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆ లోకంలో నిన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు, ఇంక దానికి లెక్క లేదు, విపరీతంగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి నువ్వు నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు నిత్య జీవితం అంటే పరలోక రాజ్యానికి మోక్ష భాగ్యానికి చేరుకోవాలని ఆ దేవుడే తన కుమారుణ్ణి, తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని నీకోసం బలిగా మార్చాడు. ఆ యేసు ప్రభువును నమ్ముకుంటే నీ పాపాలన్నీ క్షమించబడతాయని ఎవరో మాకు చెప్పారు. ఆ యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు మంచిగా మారిపోతావు, నీ మాటలు మారిపోతాయి, నీ చూపులు మంచిగా మారిపోతాయి, నీ కోరికలు మంచిగా మారిపోతాయని ఎవరో మాకు చెప్పారు. అప్పుడు మేము అందరం ఆ మాటను నమ్మాం. నమ్మినప్పుడు మా జీవితాలు మంచిగా మారాయి, ఆ దేవుని ప్రేమ మా హృదయంలో నిండింది. ఆ ప్రేమే ఈరోజు మీతో మాట్లాడలే చేస్తుంది. ప్రియమైన ప్రజలారా, నిజంగా మీరు మాకు ప్రియులే. మీకోసం ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. నేను మాట్లాడడం ముగించిన తర్వాత మీకోసం ప్రార్థన చేసే సమయంలో జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు, మీ మంచి కోసమే ప్రార్థన చేస్తారు. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మా ఇళ్లలో ఈ విశాఖపట్నం ప్రజలందరి కోసం, అధికారుల కోసం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కలెక్టర్ ఆఫీసులు, అందరి ఉద్యోగుల కోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మిలిటరీ వారి కోసం ప్రార్థన చేస్తుంటాం, హాస్పిటల్ కోసం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. ప్రియమైన ప్రజలారా, క్రైస్తవ జీవితంలో ప్రార్థనా విధానం చాలా అద్భుతమైంది. మీకోసమే కాదు, మనుషులందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనుషులందరినీ నేను ప్రేమిస్తున్నానన్నాడు దేవుడు. ఈ మనుషులందరంటే నాకు ఇష్టం కాబట్టి మీకోసం కంటే ముందు మనుషుల కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు చెప్పిన వాడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్క విషయం మీద జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మీ వీధిలో మేము అడుగు పెట్టాం. దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుని మాటలు పాటలు వినిపించి వెళ్తున్నాం. మీరు నమ్మితే ఈరోజే ఒక అద్భుత కార్యం మీరు చూస్తారు. అదే రోజు, ఇంకంతకంటే ఇంకేం చెప్పలేం. మీరు నమ్మితే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆ దేవుని బిడ్డలు ప్రయాసపడి కష్టపడి ఇక్కడికి వచ్చి మాకు మాటలు చెప్పారు, వినిపించారు, ఆ యేసు ప్రభు మంచివాడని మేము నమ్మాం, యేసు ప్రభు ఈరోజు ఏం చేస్తాడో మేము చూస్తామని ఇప్పుడు నుంచి ఎదురు చూడండి.
ఈ రాత్రి మీరు పడకల మీదకి వెళ్ళే లోపల మీరు ఒక శుభవార్తను చూస్తారు లేకపోతే వింటారు. ఇదే రోజు, ఎందుకంటే ఇంకేమీ చెప్పలేం. ఆ యేసు ప్రభు నమ్ముకోండి, ఆ ప్రేమను అనుభవించండి, ఎందుకంటే ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు, చావును చంపి తిరిగి బ్రతికాడు. త్వరలో రాజులు రాజుగా ప్రభులు ప్రభుగా రాబోతున్నాడు. ఇవి చాలా ఖచ్చితమైన విషయాలు కాబట్టి మేము ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం, లేకపోతే ఇంత దమ్ము ఇంత ధైర్యం మాకు లేదు, ఉండదు. కానీ మా కళ్ళారా మేము చూసాం, మా చెవులారా మేము విన్నాం, మా బ్రతుకులు అనుభవిస్తున్నాం ఆయన ప్రేమను. ఆ ప్రేమనే మీకు ఇస్తున్నాం, వెళ్తున్నాం. మీకోసం మా సహోదరులు ప్రార్థిస్తారు. నమ్మిన వారు కళ్ళు మూసుకుని ఎక్కడో అక్కడ కళ్ళు మూసుకుని ఉండండి, ఆ పాటను వినండి. ఈరోజు ఒక అద్భుత కార్యం అనుభవిస్తారు.